తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం. అక్కడ గొర్లను కాసే కుమరయ్య జీవితంలో ఒకరోజు పెరుగమ్మా పెరుగు. పాలమ్మా పాలు పాలు. మన యాదవులీలల్లా ఆడోళ్ళు పొద్దస్తమానం షాకిరి చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే మస్తు బాధైతంది లింగమ్మ. మా ఆడోళ్ళ గురించి బాధపడ్డ సాలే గాని గొర్రెల మందం తోలుకపోయిగా. అప్పట్లెక్క గొర్రెలు ఎవ్వరు కాత్తలే లింగమ్మ. వెనకట్లెక్క ఇంటికొచ్చి పాలు కూడా ఎవ్వరు వండుకోపోతలే. గొర్రెలు బర్రెలు మేసే జాగలు నమ్ముకుని మస్తు పైసలు సంపాదిస్తారు. పట్నంలా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి కొలువులు చెత్తురు. నేను పది కూడా పాస్ కాకపోతే గందుకే దిక్కులేక గొర్రెలుగాసుడైతుంది. మల్లన్న, ప్రేమలు ఆ పేదలు పంచే విషయంలో మా మనుషులెప్పుడు నీతో పోటీ పడలేరు. అరే, నీ సర్దిబుడి తెచ్చే మర్చిపోయినా. లింగమ్మా, ఏంది జరా మల్లన్న కూడా బూబుడ్డియే రాదు?
గొర్లనమ్మడానికి సంతకమైనప్పుడు ముక్కుపులదెమ్మని 6 నెలల సంది మొత్తుకుంటానా. ఒక్కసారి కూడా నీకు యాదికి రాకపాయి. అదే మల్లనకేమన్నా కావాలంటే జల్దీ యాదికొస్తాయి. ఇగోలింగమ్మా, నువ్వు ఎప్పుడు గిట్లనే భార్యలకు సోచించినంత కాలం మల్లన్నకు నాకున్న సంబంధం నీకెప్పటికి అర్థం కాదు. గొర్లకు నీ ఎట్లా కావాలంటునో మల్లన్న నాకు అట్లా కావాలంటాడు. ఇగో నేను ఎవ్వరు చెప్పని రహస్యాలు కూడా మల్లన్నకు చెప్పుకుంటా. వాడు మూడో కంటికి కూడా తెలివనియాడు. నాకు తెలుసు తెలుసు, నీకు మల్లన్నిష్టమో నేనిష్టమో. పండగ దగ్గర పడుతుంది కదా, గొర్లబేరానికి తురకసేటి రాలేదేంది? నీలోళ్ళేందే, వీరికి మేతడు దొరుకుతుందో నీళ్ళేడుంటాయో ఎంత దూరం పోవాలన్నా నేను పరిచయం అవుతుంటే నీలోళ్ళు నీదేనా? ఏమైంది, గట్ల మొత్తుకుంటావు? ఇది పొరంబోకు జాగా కాదు. ఏంది పట్టాయింది నాకు? ఈ జాగా నాది. ఇక్కడ మేకల్ని గొర్రెల్ని మేపడానికి లేదు, నువ్వు తొలకపో. ఊరందరికి అక్కడికొచ్చే పొరంబోకు భూములన్నీ పట్టభూములు చేసుకుంటారు, చెరువులు కుంటలు కూడా కబ్జా చేసుకుంటారు. ఇక ఈ మూగజీవాలు ఎట్లా బతకాలనో ఏమో. నీ రంది నాకు అర్థమైంది, కానీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా కొడుకు పట్నంలో ఇంజనీరింగ్ చదువుకొని వచ్చిండు, గడ్డి కోసుకొని అమ్ముకుంటే పైసలు వస్తాయి అంటుండు. కుంటల నీళ్ళు తీయగుంటాయి, వాటిని సీసాలలో పోసి అమ్ముకుందాం, పైసలు వస్తాయి అంటుండు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఊరి జనాల మధ్య ఉండే బంధాలు బంధుత్వాలు అవసరాలు సాయాలు ఒక్క పైసల మీద ఆధారపడవు. నీ కొడుకు చెప్పు. నేను చెప్తా గానీ నువ్వైతే దొరికపో. తోలుకోబో.
మల్లన్న ఇడికి రావడానికి ఎంత సమయం పట్టింది చూడు. పోనీతి మేత మేయడానికి వాటికి ఇంత జాగా దొరికింది. గ్రానైట్ల కోసం గుట్టలు మాయం చేస్తురు. ఇది ఇట్లా ఇంకెన్నాళ్ళుంటో చూడాలి మరి. ఈ భూమి మీద బతికే హక్కు మనుషులతో సహా అన్ని జీవులకు ఉంటుందని మనిషి ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో. గోపాలకృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయెరో పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయెరో ఏడు కొండలాయం కన్న దేవుడు మొదట గొల్లవానికే దర్శనమిచ్చురు గండమాల రాసపుండుతో కొమరెల్లి మల్లన్న మన్నేము బోయరు దేవుడా చెట్టులెంట పుట్టలెంట కష్టపాడెరు గోపాలకృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయెరు పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయెరు దేవతగ పూజలందే గోమాతలు ఇది నాన గోశాలలో రక్కసూల పాలాయెరు గొల్లవారి పాల గంప మతమతాన మాయమై పంది నెత్తి పైన కెక్కి కొప్పు ముడిచెరా ఏడ చూసినా ఎడ్లు లేవు దొడ్లు లేవు చెరువు కుంటలెండి గడ్డి గాసం లేదురా నీళ్ల కన్న పాల ధర అగ్గువాయే సగ్గువాయే లోకమంత పైస చుట్టూ తిరుగుతుందిరా ఈ భూమి పైన మనుషులు పశువులు బ్రతికినది మనిషి మరిచెనురా గోపాలకృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయెరు పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయెరు ఏడు కొండలాయం కన్న దేవుడు మొదట గొల్లవానికే దర్శనమిచ్చురు గండమాల రాసపుండుతో కొమరెల్లి మల్లన్న మన్నేము బోయెరు దేవుడా చెట్టులెంట పుట్టలెంట కష్టపాడెరు గోపాలకృష్ణుడే యదువంశాన పుట్టిన గోవుల కాసి గొల్లబోయుడాయెరు పశువుల పాకలో పుట్టిన ప్రభువే గొర్రెల మేపి గొర్ల కాపరాయెరు నువ్వు పోయినాక తుర్కోళ్ళ సీటొచ్చిండు.
రేపు మళ్ళొచ్చి పండుగకు మేకలు తీసుకుపోతా అన్నాడు. ఈ వయసులో ఇంట్లో నిమ్మలంగుండక యాడికి పోతున్నాడు ఆయన? పక్కులే రెండు కులాల నడుమలు వెళ్ళిందట. పంచాయతీ చెప్తూ రమ్మంటే చెప్పబోతానా? ఆ ముచ్చట నా కూడా ఎరుకైంది. వాళ్ళు ఒక్కళ్ళనొక్కళ్ళు సంపుకునే మోపోయినరు. మనం గొర్రెలు కాసుకుంటాళ్ళం, ఇదే మన పని. మన పని మనం చేసుకుంటే చక్కగుండక వాళ్ళు నడవల పోతే రేపు జరగని గిట్ల జరుగుతా ఎట్లనాయనా? యాదవులంటే గొర్రెలు మేకలు కాసుకొని పెంచురు కాదురా. ఊళ్ళోళ్ళకి ఏదైనా సమస్య అయితే అది పరిష్కరించాలి. ఆ బాధ్యత మనమీద ఉన్నది. మహాభారతంలో కృష్ణుడు చేసింది అదే పని. మనం కృష్ణుడి వరుసమని మన గురించి అందరూ అనుకుంటారు. మనం ఏ బేజాలు లేకుండా న్యాయం చెబుతామని అందరూ నమ్ముతారు. గందుకనే పోతానా, నాకు చేతన న్యాయం చేసేస్తా.